చేశారు గైస్ నేను ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాను యూజువల్గా మనకి ప్రీమియం అండ్ లగ్జరీ దీస్ ఆర్ ఆల్ కామన్ నౌవేడేస్ రైట్ సో మంచి ప్రాజెక్ట్ విత్ లగ్జరీ ఇట్స్ రేర్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ ఫస్ట్ సస్టైనబుల్ హోమ్స్ హియర్ ఇన్ హైదరాబాద్ బై ప్రాస్పెరిటీ హోమ్స్ ప్రాజెక్ట్ నేమ్ కాల్ ఎకమ్ సో ఇది మనకి ఎగ్జాక్ట్గా 900 meters ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు ఉంది కదా అక్కడ నుంచి జస్ట్ 900 meters ఉంటుంది అండ్ ప్రపోజ్డ్ వెల్మల రోడ్ 100 feet రోడ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట అంటే ఆ రోడ్ ఫేసింగే ఉంటుంది అడ్జసెంట్ టు వాటర్ సర్వీస్ రోడ్ సో ఈ ప్రాజెక్ట్ గురించి డెఫినెట్గా మనం అందరం తెలుసుకోవాలి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసినప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళ టీమ్ని కాంటాక్ట్ అయ్యాను ఆల్మోస్ట్ అవర్స్ అయితే మా కన్వర్సేషన్ నచ్చింది సో అందులో ఏంటంటే నాకు ఈ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది సో అందుకే నేను ఈరోజు ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంతగా చెప్తున్నాను అనమాట అంటే సస్టైనబుల్ లివింగ్ ఫర్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో ఇక్కడ ఏంటంటే మీకు జీరో వేస్టేజ్ మేనేజ్మెంట్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 22 pits అయితే ఉంటాయండి అండ్ 5,60,000 liters అనేది రెయిన్ వాటర్ స్టోరేజ్ కింద ఉందన్నమాట సో మీకు ఆ వాటర్ని ఏం చేస్తారంటే ఎగెయిన్ మళ్ళీ రియూస్ చేస్తారు ఫిల్టర్ చేసి సో అది నాకు బాగా నచ్చింది అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు 5 acres ఉంటుంది ప్రాజెక్ట్ విత్ 5 towers అనమాట ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే మీరు వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా ఇలాంటి లో డెన్సిటీ ప్రాజెక్ట్ అనేది లేదు సో యూజువల్గా మనకి ఏంటి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా మీకు 140+ యూనిట్స్ అయితే వస్తుంది పర్ ఎకర్కి కానీ ఇక్కడ అలా కాదు 93 units మాత్రమే ఉందండి పర్ ఎకర్కి సస్టైనబిలిటీలో వాళ్ళకి అవార్డు కూడా వచ్చిందనమాట ఇది మనకి ముంబైలో జరిగింది ఇన్ 2023 సో ఆల్ ఇండియా అక్రాస్ ఇండియా సస్టైనబుల్ హోమ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ప్రాస్పెరిటీ హోమ్స్కి అవార్డు అనేది వచ్చిందనమాట సో నేను ఇప్పుడు మీకు అది ఒకటి చూపిస్తాను యాక్చువల్లీ హియర్ ఈస్ ద వన్ ఓకే Sustainability Conclave and Awards 2023 anamata these people are the winner so without getting late manam aithe ippudu ellesi ok sari project anta chuddamu nenu project gurinchi kuda explain chestanu evaraina sare ikkada itu side area lo chustunnataithe you guys can contact them directly అండ్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా షేర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్ ఈ సస్టైనబిలిటీ కాన్సెప్ట్లో మన హైదరాబాద్లో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎకమ్ బై ప్రాస్పెరిటీ హోమ్స్ అనమాట అండ్ ఇందులో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మీకు చుట్టుపక్కల ఎక్కడ కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్ లేవు అండ్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది మీకు ఉంటుందన్నమాట మంచిగా వెంటిలేషన్ ఉంటుంది సో ఎందుకు అంటే మీకు చుట్టుపక్కల అంతా కూడా విల్లాస్ ఉన్నాయి ఒక సైడ్ ఎలిగెన్స్ విల్లాస్ ఉన్నాయి ఇంకొక సైడ్ వచ్చేసి మీకు గీతిక విల్లాస్ ఉన్నాయి అండ్ ఇంకొక వైపు వచ్చేసి మీకు అంతా కూడా ఇక్రిసాట్ ల్యాండ్ అనమాట అరౌండ్ 3,500 acres ఉంటుంది సో మీకు క్వాలిటీ ఎయిర్ అనేది ఉంటుందన్నమాట ఈ సస్టైనబిలిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో లైక్ జీరో వేస్టేజ్ మేనేజ్మెంట్ లెస్ ప్లాస్టిక్ యూసేజ్ దీనికి కాను IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ దగ్గర నుండి ప్రీ సర్టిఫైడ్ ప్లాటినం సర్టిఫికేట్ అయితే వచ్చిందండి ఇందులో కూడా టైప్స్ ఉంటాయి ప్లాటినం అనేది టాప్ అనమాట ఇందులో ఈ IGBC సర్టిఫికేట్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడాను గ్రీన్ కాన్సెప్ట్స్ని ఫాలో చేస్తూ ఉంటాయి అంటే వాటర్ అండ్ ఎనర్జీని ఎఫిషియెంట్గా యూస్ చేస్తాయని అర్థం వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేసి న్యాచురల్ రిసోర్సెస్ని యూస్ చేసుకుంటూ ఉంటారు ఈ సస్టైనబుల్ లివింగ్లో వాటర్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ పద్ధతి అంటే వాటర్ సేవింగ్ అండ్ రీయూస్కి కావాల్సిన మెజర్మెంట్స్ని తీసుకొని అంటే వాటర్ ఫిక్సెస్ని ఫిక్స్ చేసి వాటర్ యూసేజ్ని రెడ్యూస్ అయ్యేలాగా చేస్తారు IoT మీటర్స్ని ఫిక్స్ చేయడం ద్వారా వాటర్ యూసేజ్ ఎంత అవుతుంది అనేసి ట్రాక్ చేసుకోవచ్చు ఈవెన్ ఇన్ మొబైల్స్ ఈ కాన్సెప్ట్ వల్ల మనం ఆల్మోస్ట్ 30% వరకు కూడా వాటర్ యూసేజ్ని తగ్గించుకోవచ్చు ఈ రెయిన్ వాటర్ కోసం 5,60,000 liters కెపాసిటీ ఉన్న స్టోరేజ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి యూస్ చేస్తారనమాట సెకండ్ వన్ ఏంటంటే వేస్ట్ సేవింగ్ కోసం రీసైకిల్ స్టేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ అది ఇంప్లిమెంట్లోనే ఉంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి సోలార్ పవర్ అనమాట ఎంటైర్ ప్రాజెక్ట్లో మీకు కామన్ ఏరియాస్ అండ్ క్లబ్ హౌస్తో కూడా కలిపి సోలార్ పవర్ని యూస్ చేస్తున్నారు ఈ సోలార్ పవర్ వల్ల ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీని తగ్గించుకోవచ్చు అండ్ లెస్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంటుంది ఇలా సస్టైనబుల్ లివింగ్కి కావాల్సిన అన్ని పద్ధతుల్ని ఈ ఎకమ్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది మీరు సైట్కి వచ్చారనుకోండి డైరెక్ట్గా చూడొచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిక్స్ అనమాట ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ఈ బ్రిక్స్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ ప్రాజెక్ట్లో మీకు 2 basements + 2 podium parkings
పోడెం పార్కింగ్ కూడా మీకు ఈవీ ఎనేబుల్డ్ ఉంటుంది. అక్కడ నుండి మీకు రెసిడెన్షియల్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్లస్ 12 ఫ్లోర్స్ ఉంటుంది. అంటే మీకు రెసిడెన్షియల్ స్టార్ట్ అయ్యేది ఓఆర్ఆర్ లెవెల్ నుంచి ఉంటుందన్నమాట. ఈ పోడియం పార్కింగ్ అనేది మనకి గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మార్నింగ్ అంతా కూడా మీకు న్యాచురల్ లైట్ వల్ల ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మోర్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫర్ మోర్ ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్.